ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాగ్రహం బట్టి ప్రభు వారు మనను మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించి ఈ యొక్క సమయం వరకు కాపాడుతున్న విధానం బట్టి ప్రభు వారుకు మహిమ కలుగునుగాక. అలాగనే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు విందాం పరిశుద్ధ గ్రంథముల నుండి. మరి ఈ దినమున ప్రభు వారు మనకిస్తున్నటువంటి యొక్క వాగ్దానం 32వ కీర్తన 8వ సన్న భాగంలో ఒక మాట చదువుకుందాం. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించదును. దేవుని వాక్యం చెల్లిస్తుంది ఈ ఉదయకాలంలో. దేవుడు మనకి ఉపదేశం చేస్తాడని వాక్యం చెల్లిస్తుంది. ఉపదేశం అంటే మరి ఈ రోజున మనము ఎలాగా నడుచుకోవాలనేటువంటి యొక్క విషయాలను ప్రభువారు మనతో మాట్లాడుతుంటాడు, మనతో చెప్తూ ఉంటుంటాడు. అలాగనే ఆయన యొక్క వాక్య భాగాన్ని మనకు తెలియపరుస్తుంటాడు. ఆయన యొక్క చిత్తం ఏంటో మనకు తెలియపరుస్తుంటాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియపరుస్తూ ఉంటుంటాడు. అంతేకాకుండా మనము నడవలసినటువంటి యొక్క మార్గమున ఆయన మనకు బోధిస్తాడని వాక్యం చేస్తుంది. అవును, ఈ లోకంలో అనేకమైనటువంటి యొక్క మార్గాలు ఉన్నాయి. అనేకమైనటువంటి యొక్క మార్గములు ఈ రోజున నడుస్తూ అనేక ప్రజలు మరి ఎంతోమంది నశించిపోతూ వస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గము దేవుని వాక్యం చేస్తుంది, దేవుని యొక్క మాట చేస్తుంది. మరి యోహాను సువార్తలు అంటాడు 14వ అధ్యాయంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యందు విశ్వించిన వాడు నిత్య జీవనికి వెళ్తారని వాక్యం చెల్లిస్తుంది. అవును, దేవుని వాక్యం చెల్లిస్తుంది. దేవుని యొక్క మార్గం ఉంటా ఉంది. ఈ మార్గం మనని ఒక ప్రత్యేకమైన రీతిలో, ఈ యొక్క సురక్షితమైనటువంటి యొక్క రీతిలో, దీవునికరమైనటువంటి యొక్క రీతిలో, లేకుంటే మేలుకరమైన రీతిలో ప్రభువారు మనను నడిపిస్తాడని వాక్యం చెల్లిస్తుంది. అంతేకాకుండా అక్కడ నీ మీద దృష్టి నిలిపి అని వాక్యం చెల్లిస్తుంది. ఈ రోజున ప్రజలారా, దేవుని మార్గంలో ఎవరైతే నడుస్తున్నామో, దేవుని మార్గంలో ఎవరైతే ఉంటున్నామో, వారి మీద దేవుడు దృష్టి ఉంచుతాడని చెప్పి వాక్యం చేస్తుంది. అంటే వారిని చూస్తుంటాడని వాక్యం చేస్తుంది. అవును, ఈ రోజున ప్రత్యేకంగా మనని మరి చూస్తూ ఆయన మార్గాన్ని మనకు బోధిస్తూ ఆయన మార్గంలో నడిపిస్తూ ఉంటుంటాడు. అలా నడుచుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమడం మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంటాడు. అంతేకాకుండా మనకి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీకు ఆలోచన చెప్పుదును అని వాక్యం చెల్లిస్తుంది. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దృష్టి నిలపడమే కాకుండా మనకు ఆలోచన కూడా చెప్తానని చెప్పి వాక్యం చెల్లిస్తుంది. మనం అనేకులకి అనేక రకాలైనటువంటి ఆలోచనలు చెప్తూ ఉంటుంటాం, లేక సలహాలు ఇస్తూ ఉంటుంటాం, లేక సూచనలు ఇస్తూ ఉంటుంటాం. అవి ఫెయిల్ అవ్వచ్చాం. కానీ దేవుడే మనకు సలహా లేక సూచన లేక ఆలోచన చెప్తే అది 100కి 100 పాలు సక్సెస్ అవుతుంది, లేక 100కి 100 పాలు అది దీవెనికరంగా ఆశీర్వదకరంగా ఉంటుంది. అవును, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనము చేయవలసినటువంటి యొక్క పని ఏంటంటే, ఆయన ఉపదేశాన్ని వింటూ ఆయన చూపిస్తున్నటువంటి యొక్క మార్గములో మనం నడుచుకుంటే ఆయన మన మీద దృష్టి ఉంచుతుంటాడు. అలాగే మనకి ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటుంటాడు. అంతేకాకుండా మనము ఆయన మాటలు వింటమే కాకుండా మనము కూడా ఏం చేయాలంటే, మరి ఆయనకు మనము కూడా ఏం చేస్తుండాలంటే అప్పగించుకోవాలని వాక్యం చెల్లిస్తుంది. కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ స్థానం చదువుకుంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనము, నీవు ఆయన నమ్ముకొనము, ఆయన నీ కార్యములను నెరవేర్చును అని వాక్యం చెల్లిస్తుంది. దేవుని వాక్యం చెల్లిస్తుంది, దేవునికి మాట చెల్లిస్తుంది. ఇక్కడ నీ మార్గములను యెహోవాకు అప్పగించుకోవాలా, మనము కూడా దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి మనం సమర్పించుకోవాలి. ప్రభా, నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నాయా, నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటున్నాయా, నీ వాక్య ప్రకారం నేను నడుచుకుంటున్నాయా, నువ్వు చూపించినటువంటి యొక్క బోధ ప్రకారంగా, నువ్వు ఆయా మాతో మాట్లాడుతున్నటువంటి యొక్క ఉపదేశం ప్రకారంగా మేము నడుచుకుంటామని చెప్పి మనము కూడా దేవునికి ఏం చేయాలంటే, అప్పగించుకున్నప్పుడు ఆయన మనం నమ్ముకు ప్పుడు ఆయన మన కార్యములను మరి నెరవేర్చునని వాక్యం చెల్లిస్తుంది. ఈ రోజున ప్రత్యేకంగా దేవుని మాట్లాడిన ప్రేమిడరా, ఈ రోజున ప్రత్యేకంగా మన కార్యములను దేవుడు నెరవేరుస్తాడని చెప్పి వాక్యం చెల్లిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పొందుకోలేకున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయి ఉన్నావో, ఏదైతే దేవుని దగ్గర నుంచి సంపాదించుకోలేకపోయావో, వాటన్నిటిని దేవుడు అంటే మాట ఏంటంటే, నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీ మార్గం అంతటిని, నీ పని బాటలన్నిటిని, నీ సమస్త కార్యక్రమాన్ని దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఆయన తప్పనిసరిగా
దేవుని మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కార్యములు ఆయన నెరవేరుస్తారని చెప్పి, నీ ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తారని చెప్పి ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును, దేవునికి సన్నిధిలో మనము కూడా దేవునికి అప్పగించుకుంటా దేవుని చిత్త ప్రకారం నడుచుకునేటువంటి వారిగా ఉందాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, మీ లేఖన నుంచి ఆయన ఉదయ కాలంలో మాతో మాట్లాడారు. అయ్యా, నేను మీకు బోధ చేస్తాను, అలాగే మీరు నడవలసిన యొక్క మార్గమును మిమ్మల్ని నేను నడిపిస్తానని చెప్పి మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచనలు చెప్తారని ప్రభు మీరు మాట్లాడారు. అవునయ్యా, మేము ఎవరి యొక్క ఆలోచనల ప్రకారం, ఎవరి యొక్క మార్గాల ప్రకారం కాకుండా మీ మార్గం ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారం నడుచుకొని మమ్మల్ని మీకు సమర్పించుకొని లేకుంటే అప్పగించుకొని ప్రభు మీ చిత్త ప్రకారం నడుచుకునేటువంటి వారిగా, మా కార్యములను ఈ దినం ప్రభు నెరవేర్చుకునేటువంటి వారిగా ఉండినట్లుగా మీరు కృప చెప్పండి. వింటున్న ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యం చేస్తూ మీరు మై పొందుకుంటూ ఘనత తెచ్చుకున్నామని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడి దినమంతా మనను ఆయన కృపచేత నడిపించునుగాక. ఆమేన్.